video sta no? హాయ్ హలో వెల్కమ్ టు మై డైరీస్. వీడియో చేసైతే చాలా రోజులు అయిపోయింది, బట్ ఈరోజు అయితే ఏదో ఒక వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాం. ఈరోజు వీడియో ఏంటి అంటే హోమ్ టూర్ అనమాట. హోమ్ టూర్ ఆల్రెడీ చేసిందిగా అనుకోవచ్చు మీరు. యాక్చువల్గా అయితే నేను అప్పుడు చూపించిన ఫ్లాట్లో అయితే ఉండట్లేదు, ఎందుకంటే రీసెంట్గా నేను మళ్ళీ షిఫ్ట్ అయ్యా. అలా అని చెప్పి నేను ఆ రూమ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూమ్ కూడా చూపించట్లే. ఇప్పుడు ఏంటి అంటే మీకు మొత్తం హోల్ ఫ్లాట్ చూపించాలి, ఎందుకంటే నేను ఉండేది ఒక పర్టికులర్ రూమ్ రెంట్ చేసుకుంటా. సో ఒక రూమే చూపించి మీకు ఇక్కడ ఉన్న వాటిలో ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక కంప్లీట్ ఫ్లాట్ చూపిస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. నేను ఉండేది ఒక ఫ్యామిలీతో కలిపి ఉంటా కాబట్టి వాళ్ళ మొత్తం చూపించడం ఇదంతా అంత కంఫర్ట్ కాదనిపించింది. సో మా ఫ్రెండ్స్ కొత్తగా ఒక రూమ్ తీసుకున్నారనమాట, ఐ మీన్ హోల్ ఫ్లాట్ రెంట్ తీసుకున్నారు. సో వాళ్ళ ఫ్లాట్ మొత్తం ఒక వీడియో అయితే తీసాం. సో ఆ వీడియో చూపిస్తా, ప్లస్ ఇక్కడ ఫ్లాట్కి ఎంత అవుతుంది రెంట్, హోల్ ఫ్లాట్ తీసుకుంటే ఎంత, ఇండివిజువల్గా అయితే ఎంత అవుతుంది, ఇవి మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తా. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తున్నా అనమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంది. సో ఇదన్నమాట ఫస్ట్ యాక్సెస్ అయితే ఇలా ఉంది. సో దీనికి ఒక పాస్వర్డ్ ఉందన్నమాట. సో 9 పాస్వర్డ్ చూపించకూడదు కాబట్టి మధ్యలో బ్లర్ చేస్తున్నా. కెనడా ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఆ డొక్కు మాస్క్ నాదే, నేనే వచ్చాను ఇప్పుడు. ఓ క్లోజ్ చేసా, ఇక్కడ మొత్తం వేస్ట్. హాల్లో యాక్చువల్గా వీళ్ళు ఇంకా ఫర్నిచర్ ఏం తెప్పించుకోలేదన్నమాట, ఒక 2 డేస్ బ్యాకే వచ్చారు వీళ్ళు. సో ఫర్నిచర్ ఇవన్నీ అరేంజ్ చేసుకుంటారు ఇంకా. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ షెల్ఫ్ ఇచ్చారనమాట, అండ్ వాష్రూమ్ అటాచ్డ్ ఉంటుంది కాబట్టి ఇలా ఉంది. అండ్ వాష్రూమ్ కూడా కొంచెం నీట్గానే ఉందన్నమాట. నన్ను చూసుకోండి అందులో. ఇది ట్రిపుల్ బెడ్రూమ్. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇదొకటి బెడ్రూమ్ కాదు వాష్రూమ్, సారీ ట్రిపుల్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ ఇదొకటి, ఇందులో లోపల వాళ్ళందరూ ఉన్నారు. సో డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. ఇదొక వాష్రూమ్ అన్నమాట, దానికి అటాచ్డ్ వచ్చింది, అటాచ్డ్ కాదు దీని వాష్రూమ్. సో బెడ్రూమ్ అండ్ వాష్రూమ్స్ చూపించేసాను కదా, ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదాం. హాల్లో అయితే ఒక టీవీ ఉంది. నెక్స్ట్ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ అదంతా ఉంది. సో మార్నింగ్ టైం ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే వీళ్ళంతా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. మొత్తం బద్దగస్తులు వేచి మా వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్, కిచెన్ కూడా చాలా నీట్గా మంచిగా ఇచ్చారు, కానీ వీళ్ళు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. చూసారుగా వీడియో. సో ఇదైతే ఒక హోల్ ఫ్లాట్ అయితే వాళ్ళు రెంట్ చేసుకున్నారు అనమాట. సో ఒక కంప్లీట్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. లైక్ వీళ్ళ రెంట్ వచ్చేసరికి 3,400 అయింది అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఫ్లాట్ తీసుకోవాలి అంటే మెయిన్ ఉండాల్సింది, చూసుకోవాల్సింది ఏజెంట్ ఫీజ్ కూడా మనం చూసుకోవాలి, మన వర్కింగ్ లొకేషన్కి ఎలా ఉంది, అవన్నీ యూజువల్గా ఎవరైనా చూసుకునేవే. బట్ ఏజెంట్స్ కూడా మనం ప్రాపర్గా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇందులో కూడా ఏజెంట్స్ కూడా కొంచెం ఫ్రాడ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ రూమ్ వెతుక్కునేటప్పుడే వాళ్ళకి కూడా అయ్యిందనమాట ఈ ఎక్స్పీరియన్స్. సో ఏజెంట్స్ చీట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొంచెం మనం జెన్యున్ ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఏజెంట్ ఫీజ్ వచ్చేసరికి మేము వచ్చే స్టార్టింగ్లో అయితే జస్ట్ 500 అలా పే చేస్తే అయిపోయేది, బట్ ఇప్పుడు అలా కాదు, మనం 1 మంత్ రెంట్ డిపాజిట్గా పే చేయాలన్నమాట. లైక్ నాట్ ఓన్లీ సారీ డిపాజిట్ కాదు, ఏజెంట్ ఫీజ్ అనమాట. లైక్ 1 మంత్ రెంట్ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 3,400 కదా, సో 3,400 మనం ఏజెంట్కి కూడా పే చేయాలి అంతే అమౌంట్. సో ఇలా చూసుకుంటే ఏజెంట్ ఫీజ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. సో మనం కొన్ని కొన్ని ఉంటాయన్నమాట వితౌట్ ఏజెంట్ ఫీజ్ డైరెక్ట్ ల్యాండ్ లార్డ్కి మనం అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా కానీ అప్రోచ్ అయ్యామంటే మనం ఏజెంట్ ఫీజ్ సేవ్ చేసుకోవచ్చు అనమాట, అదొకటి ఉంది. అండ్ ఇంకా హోల్ ఫ్లాట్ తీసుకుంటే మెయిన్ థింగ్ చేయాల్సినవి అయితే ఇవే అనమాట. లేదు మా అలాగ ఒక రూమే రెంట్ చేసుకుంటాం అనుకుంటే
లైక్ 800 900 అలా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రూమే ఇద్దరు అమ్మాయిలకు కలిపి ఒక పియర్ ఫ్యామిలీలో రెంట్ అయితే తీసుకున్నాం. సో అక్కడ ఒక రూమ్ ఒకటే ఇచ్చారు మాకు. సో ఒక రూమ్కి వాళ్ళు 800 చార్జ్ చేస్తున్నారు అనమాట. ఇట్స్ ఆన్ ద లొకేషన్ అనమాట. కొంచెం కమర్షియల్ ఏరియాస్లో అయితే కొంచెం ఎక్కువ రెంట్స్ ఉంటాయి, కొంచెం అలా కాకుండా అవుట్స్కట్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి ఇలా అనమాట. సో దాన్ని బట్టి మన వర్కింగ్ లొకేషన్ బట్టి ఎక్కడ తీసుకోవాలి అవన్నీ మనమే డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. నాకైతే తెలిసి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా ఇక్కడ రూమ్ రెంట్స్ గురించి. ప్లస్ వన్ మోర్ థింగ్, వర్కింగ్ వాళ్ళకి నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఒకసారి స్టడీస్ గురించి చేసినప్పుడు కూడా మెన్షన్ చేశాను. ఏంటి అంటే రిజిస్ట్రేషన్ గురించి, జాబ్ హోల్డర్స్ అయితే కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. యాక్చువల్గా అందరికీ ఉండాలి, బట్ స్టూడెంట్స్కి ఏంటంటే అంత పర్టికులర్గా చూడరు అనమాట. కానీ వన్స్ మనం వర్క్ చేస్తున్నామంటే కనుక వాళ్ళకి కన్ఫర్మ్ రిజిస్టర్డ్ హౌస్లోనే మనం ఉండాలి. సో అందుకు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదే స్టూడెంట్గా వచ్చాము అంటే కనుక మనకి లైక్ $250-300 కూడా రూమ్ దొరికేస్తుంది. కాకపోతే ఇలా వర్కింగ్ అయితే కనుక మినిమం ఒక 400-350-500 ఇలా ఉంటుంది, డిపెండ్ ఆన్ ద లొకేషన్. సో ఇవన్నమాట ప్రైజెస్ గురించి అండ్ హౌస్ గురించి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుష్మా డైరీస్. థ్యాంక్ యూ.